ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్దే అయింది. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించిన విషయం తెలిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లతో 149 పరుగులు చేసింది. కీరన్ ఫాలట్ 41తో నాటౌట్గా ఉండగా డీకాక్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహార్ 3, తాహీర్ శార్దుల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య సేదనలో షేన్ వాట్సన్ 59 బంతుల్లో 8 పోర్లు 4 సిక్సర్లతో 80 పరుగులు చేసి చివరి వరకు పోరాడినప్పటికీ ఓటమి నుంచి జట్టుని తప్పించలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై బౌలర్లలో బూమ్రా 2, రాహుల్ చహర్ 1 వికెట్ తీగా ఆఖరి ఓవర్లలో అద్భుత బౌలింగ్తో ముంబై విజయంలో మలింగ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బూమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కి మొత్తం 32,408 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఐపీఎల్ 12వ సీజన్లో ఎవరెవరు ఏ అవార్డుని దక్కించుకున్నారో ఒక్కసారి చూద్దాం.